హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. మొదటి రెండు ఎపిసోడ్లలో జిడ్డు కృష్ణమూర్తి గురించి అనేక ఆసక్తికర అంశాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరిన్ని విస్తుగొలిపే కృష్ణమూర్తి ఆలోచనలు తెలుసుకుందాం. ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ పుస్తకం నుండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇప్పటికిప్పుడు మీలో వచ్చే మార్పును గురించి కృష్ణమూర్తి మాట్లాడుతూ, నీలో మార్పు అనేది వెంటనే జరగాలి. రేపు జరిగే మార్పు ఒక సర్దుబాటు అవుతుంది తప్ప సమూల మార్పుకి కారణమైతే కాలేదు. భయం గురించి ఆయన మాటల్లో చెప్పాలి అంటే, నీవు ఎప్పుడైతే ఒక మూసలో జీవిస్తూ ఉంటావో అప్పుడే భయం నీ వెంటబడుతుంది. భయం లేకుండా బతకడం అంటే నీవు మూసధోరణి విడనాడడమే. సింపుల్గా చెప్పాలంటే, నీవు అలా జీవించాలి, ఇలా జీవించాలి అని ముందుగా ఒక ఆలోచన పెట్టుకుని జీవిస్తున్నప్పుడు అది జరుగుతుందో లేదో అనే భయం నిన్ను వెంటాడుతుంది. వ్యవస్థ మనుషుల గురించి చెబుతూ, వ్యవస్థ ఎప్పుడూ మనిషిని మార్చలేదు, మనిషే వ్యవస్థను మార్చివేస్తాడు. చరిత్ర చూసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. నేను నాది అని మనిషి అనుకున్నన్ని రోజులు ఏ వ్యవస్థ సమాజాన్ని బాగు చేయలేదు. తనలో దాగి ఉన్న జ్ఞానం గురించి, నీవు ఎంత ఎక్కువగా నీ గురించి తెలుసుకుంటావో అంత ఎక్కువ విషయాలు నీకు అర్థమవుతాయి. నీ గురించి నీవు తెలుసుకోవడంలో అంతమనేది లేదు. నీ జీవితాంతం నీవు నేర్చుకుంటూనే ఉన్నా కూడా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. ఈ సత్యం తెలుసుకోకుండా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని చర్చలు చేసినా ఉపయోగం ఉండదు. నిరాడంబరంగా జీవితం గడపడం పైన స్పందిస్తూ, మానవుడు సహజంగా కొందరి మెప్పు కోసమో వృత్తిలో ఇమడడం కోసమో కొన్ని ఆలోచన ధోరణులతో జీవిస్తూ తనకు తానుగా ఏర్పరచుకున్న ఒక జైల్లో గడుపుతూ ఉంటాడు. కానీ బయటికి చూడ్డానికి మాత్రం అతడు గొప్ప వ్యక్తిగా చలామణి అవుతుంటాడు. మనసు లోపల స్వేచ్ఛ లభించనంత వరకు నిరాడంబరంగా జీవించడం సాధ్యం కానే కాదు. జీవితంలో మనం ఎంచుకునే నిర్ణయాల గురించి వివరిస్తూ, ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది జీవితాన్ని కష్టతరం చేస్తుంది. ఏదో ఒక మార్గం ఎంచుకోవాలి అని అనుకునే మనిషికి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఉన్నవాడు ఖచ్చితంగా తప్పటడుగు వేస్తాడు. అయితే ఒక మనిషి సింపుల్గా క్లియర్గా ఉన్నట్టయితే అతడికి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, ప్రశాంతమైన జీవితం గడుపుతాడు. సమయపాలన గురించి సూచిస్తూ, నేను సమయపాలన పాటిస్తా, అందుకే నేను చాలా హ్యాపీగా ఉంటా, దేవుడి గురించి తెలుసుకున్నాను అని ఎవరైనా అంటే వారు తమని తాము మోసం చేసుకుంటున్నారు అని అర్థం. అదే సమయపాలన వంటి నిబంధనలేవి పెట్టుకోని మనిషి ప్రశాంతంగా ఉండగలడు. అతడికి ఏ విషయమైనా లోతుగా అర్థం చేసుకోవాలనే ఆసక్తి, సమయం ఉంటుంది. అప్పుడు అతడి మనసుకు ఎటువంటి సమయ నిబంధనలు లేకపోవడం వల్ల పరమానందం పొందగలుగుతాడు. జిడ్డు కృష్ణమూర్తి ఆసక్తికరమైన సూక్తులు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన విలువలు బాధ్యతల కలగలుపే మన సంస్కృతి. నీలో దాగిన జ్యోతిని నీవే వెలిగించుకోవాలి. సుగుణం అనేది హృదయానికి సంబంధించినది, మనసుకు కాదు. సమస్యను నిజంగా మనం అర్థం చేసుకుంటే పరిష్కారం అందులోనే దొరుకుతుంది. అద్దంలో మనలని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం అంతగా దర్శించుకోలేం. ఏదీ శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించడమే ఆనందం. నీ మనసు స్పష్టంగా ఏ విషయంపైనైనా ఒక అవగాహనకు రాకుంటే కష్టాలు ఎదురవుతాయి. అవగాహనే అసలు సమస్య. భగవంతుడు ప్రేమస్వరూపం కాబట్టి నువ్వు అతనిలో ఐక్యం కావాలనుకుంటే నీలో ఖచ్చితమైన నిస్వార్థ గుణము, ప్రేమ కూడా నిండుగా ఉండాలి. మూఢనమ్మకం మరొక పెద్ద జాడ్యం. ఇది ఘోరమైన కోపానికి దారితీసినది. మూఢనమ్మకానికి బానిసైనవాడు తనకంటే తెలివైన వారిని ద్వేషిస్తాడు. తాను చేసినట్లే ఇతరులు కూడా చేయాలని బలవంత పెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనసు హృదయం నిశ్చలంగా ఉంటే ఉత్సాహం లభిస్తుంది. అనుభవంలోకి వచ్చాక అది అనుభూతి అవుతుంది. అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది. అది జ్ఞానం కింద చెలామణి అవుతుంది. అసలైన విప్లవం జరగవలసింది హృదయపు లోతుల్లో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. వీరందరూ తమ క్రోధాన్ని ఆచారంగా చెప్పుకుని సమర్థించుకుంటారు. కానీ చాలామంది ఆ పని చేసినంత మాత్రాన నేరం నేరం కాకుండా పోదు. కర్మ ఆచారాన్ని ఏమాత్రం పరిగణించదు. పైగా క్రోధం యొక్క కర్మ అన్నిటికంటే ఘోరమైనది. జిడ్డు కృష్ణమూర్తి గురించి మీకు తెలిసిన విశేషాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.